ఆయన హాయ్ నమస్తే. సో హర్షసాయి గారు మూవీలో యాక్ట్ చేశారని అంటారు, ఎలా అనిపించింది ఆ నాన్నతో వర్క్ చేయడం? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను రియల్గా ఏడ్చానండి. నేను రియల్గా నా కళ్ళ మీద నీళ్ళు పడ్డా, ఎందుకంటే హర్షసాయి గారిని ఆయన సేవ కార్యక్రమాలు చేసేటప్పుడు నేను రోజు యూట్యూబ్లో చూసుకుంటా ఉండేవాడిని. నేను మూవీస్లో ఒక వన్ ఆఫ్ ద వర్కర్గా చూసుకుంటా, ఈవెంట్స్ చేసుకుంటా, చిన్న చిన్న ఆర్టిస్ట్గా చేసుకోవడం, మూవీ లవర్ బాయ్గా ఉండడం నాకు చాలా హ్యాపీగా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. సో ఈరోజు హర్షసాయి గారు హీరోగా అవుతున్నారంటే నాకు వెండి తెరమైన ఆ నిజాన్ని నేను చాలా కళ్ళ మీద చూసి చూడడం జరిగింది. సో ఆయన సినిమా చిత్రంలో యాక్ట్ చేసేటప్పుడు ఆయన ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ని టెస్ట్ చేసుకొని ఈ సీన్ని నేను ఇలా చేస్తున్నాను ఇలా చేస్తున్నాను, సో ఈ సీన్ ఇలా కలెక్ట్ అవుతుంది అన్నది ఫీలింగ్ నేను చాలా నచ్చే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అర్షసాయి గారు ఆర్టిస్ట్గా చేసేటప్పుడు ఆర్టిస్ట్గానే ఫీల్ అయ్యేవాడు. ఇక్కడ కెమెరా ముందర మానిటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది టాలీ చేసుకోవడం, ఒక్కొక్క సీన్స్ ఒక్కొక్క షాట్ని 10 సార్లు చేసిన టైమింగ్స్ కూడా ఉన్నాయి నేను చూశాను. ఐఎమ్ ఫేస్ టు ఫేస్, ఐఎమ్ రియల్. సో ఎందుకంటే మా సీన్ ఏంటంటే ఆయన కొరడతో కొడతారు, ఇంకా అది సెకండ్ టీజర్లో రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ డోంట్ రివీల్, రివీల్ చేయకూడదు. ఇప్పుడు మాత్రం ఏంటంటే ఒక తెల్లదొర చేతిలో ఒక తెలుగు వాళ్ళు బంధింపబడితే ఏ విధంగా ఉంటుంది అనేది మెయిన్ కాన్సన్ట్రేషన్ మెయిన్ తీసినటువంటి టీజర్ అది. సో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా, తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, మొత్తం హిందీ ఇండస్ట్రీ, మన ఆల్ ఓవర్ ప్యాన్ ఇండియాగా ఇప్పుడు చెప్పుకోబోతారు. రేపు నుంచి దాని మీద చర్చింగ్ ఉంటుంది. సో వాట్ ఈస్ అర్షసాయి అంటే, అర్షసాయి గారు వెండితెరమైన కొన్ని మంచి విషయాల్ని వెలుగులోకి తీసుకురాబోతున్నారు అనేది మాత్రం అసలు సత్యం. సో ఇప్పుడు దాకా మనం తెలుగు మన ఈ భారతదేశానికి 2 కళ్ళు అనుకున్నాం. మొదటి కన్ను సోను సూద్ గారు, రెండో కన్ను మన అర్షసాయి గారు. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా పెద్దపేట వేస్తారు రాబోరు అంతే, ఎందుకంటే పెద్ద ఒక ఏదమ్మున పెద్ద 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 స్టార్లతో చేసినటువంటి పలాని కార్తీక్ గారు కూడా ఈరోజు ఆయనకి కెమెరామెన్గా వహించారు. చిత్రంలో కూడా చాలామంది యాక్ట్ చేస్తున్నారు. సో అందులో ఒక 5 నెంబర్స్ మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఓ ఆ 5 నెంబర్స్లో కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ వర్క్ కానీ, ఆర్ట్ వర్క్ చేసినటువంటి రవి గారు కూడా ఆయన ప్రాణం పెట్టి పోషించేశారు. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా చేసినటువంటి బుజ్జి గారు అయితే కానీ, వీళ్ళందరూ కూడా మేము ఓవరాల్గా టీమ్ ప్రొడక్షన్ కాడ నుంచి కూడా హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి. లొకేషన్లో రోజుకు 1000 నెంబర్స్, 1000 మంది ఉండేవాళ్ళు. ఒక 100 ఫీట్ కెయిన్స్, ఒక రోజు 100 ఫీట్ కెయిన్స్ 6 ఉండేవి. మేము లొకేషన్లో డే అండ్ నైట్ దోమలు అనకుండా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్పెషల్గా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎవరికి వాళ్ళకి డిపార్ట్మెంట్లో ఫుడ్ విషయంలో కూడా హై ప్రొడక్షన్ వాల్యూస్గా చాలా సపరేట్గా పెట్టడం జరిగింది. సో నేను కళ్ళారా చూశాను. సో నా కళని నేను అర్షసాయి గారిని డబ్బులు పెంచే ఎంత సంతోషపడ్డాను. సో ఈరోజు వెండితెరమైన అంత ఆనందపడుతున్నాను, ఎందుకంటే సెకండ్ టీజర్లో కూడా మీ కొత్త వాళ్ళందరూ మమ్మల్ని కూడా చూపిస్తారు. సో ఈ విధంగా ఈ టైటిల్ పెట్టడం కూడా మెగా అనే పదాన్ని చూపించడం చాలా హ్యాపీగా ఫీల్, ఎందుకంటే ఒక పెద్ద అనే గౌరవ అనే ఆయనకి పెద్ద పెట్ట వేస్తారు తెలుగు ఆ భావంలో ఆయనకి చూపించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఓవరాల్గా తెలుగు ఇండస్ట్రీకి మొత్తం ఆయన తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఒక గర్వకారణంగా అర్షసాయి గారిని చెప్పుకోవచ్చు మనం. తెలుగు వాళ్ళకే గర్వకారణం అర్షసాయి గారు. సో ఇటువంటి ఇన్స్పిరేషన్ ఎలా ఉండాలో ఆయన్ని ఆయన క్షణక్షణం ఆయన మనసును ఆయనే తడుతుంటుంది, ఎందుకంటే ఆయన ట్రావెల్ చేసాము మేము. పర్సనల్గా ఆయన చూసినప్పుడు ఎలా ఉంటాడంటే ఆయన టెన్షన్స్ ఆయన చుట్టూ ఎవరు ఉండరు. సో ఆయన ఆ ఓన్గా ఆయన కొంత క్రియేటివిటీ చేసుకుంటూ ఉంటారు, అదే నాకు చాలా నచ్చింది. ఆయనలో ఉన్నటువంటి భావాలు, వ్యక్తిత్వాలు ఈ తెలుగు వాళ్ళకే మన తెలుగు పీపుల్స్కి మొత్తాన్ని కూడా పెద్ద గర్వకారణం అర్షసాయి గారు. సో రాబోయే రోజుల్లో టీజర్ ఎంత అద్భుతంగా ఉందంటే మీ అందరు చూడండి, చూడని వాళ్ళు ఎవరన్నా చూడండి. సో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే సార్, టీజర్లో మనకి హీరోయిన్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు, అసలు ఎవరు ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి? హీరోయిన్ గారిని కూడా మేము కూడా అదే క్వశ్చన్లో వేసుకున్నాము. సో కొన్ని సీన్స్ అయితే మాత్రం హీరోయిన్ గారు ప్లేయింగ్ జరిగింది. సో ఆ హీరోయిన్స్ని కొంత అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నాయి సీన్స్, అవి అంటే కొన్ని లో అవి ప్లే చేశారు కొంతమందిని. అవి ఆ సీన్స్ని మళ్ళీ కొన్ని కలిపి ఉన్నాయి, కానీ అవి హీరోయిన్ ఎలా ఎంట్రీ ఇస్తుంది అనేది మాత్రం ఆ విషయం మేము చూడలేదు. ఎవరనేది ఇంకా రివీల్ కాలేదు. హీరోయిన్ తెలిసిన కొత్త హీరోయిన్ బొంబాయి నుంచి కూడా వచ్చారు ఆర్టిస్టులు, బొంబాయి నుంచి వచ్చారు, తమిళ నుంచి ఉన్నారు, అన్ని ప్యాన్ ఇండియా మూవీ, ప్యాన్ ఇండియాలో ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అయితే ఘంటస్తంభం మీద పైన ఒక అమ్మాయిని ఒక షాట్లో చూపించారు, ఆ అమ్మాయి హీరోయిన్ అనుకోవచ్చా? హీరోయిన్ అనుకోవచ్చు లేదా? ఐ ఆమ్ సస్పెన్స్ ప్లీజ్, ఐ ఆమ్ మీరు ఎలా సస్పెన్స్ ఉన్నారో ఐ ఆమ్ ఏ సస్పెన్స్. సో థ్యాంక్ యూ ఇట్లా మీ గైడ్స్ ఇట్లా మీ